స్వాగతం ముందుగా ధాన్యం కొనుగోలుపై కసరత్తులు ప్రారంభించిన సర్కార్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై కలెక్టర్లకు సీఎస్ దిశానిర్దేశం దళారులు మిల్లర్ల చేతుల్లోకి ఇప్పటికే చాలా ధాన్యం బోనస్ ఎంఎస్పీ ఇప్పించాలని గవర్నర్ కు కాంగ్రెస్ వినతి అద్భుత స్ఫూర్తి కేంద్రంగా అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం డిసెంబర్ నెలాఖరుకు ఆవిష్కరిస్తామన్న మంత్రి కేటీఆర్ తొంభై మంది స్పైస్ జెట్ పైలట్లపై డీజీసీఏ ఆంక్షలు సరైన శిక్షణ లేనట్లు గుర్తించి నిర్ణయం న్యూయార్క్లో కాల్పుల ఘటనపై ముమ్మర దర్యాప్తు అనుమానితుడి చిత్రాన్ని విడుదల చేసిన పోలీసులు ప్రతి జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు వ్యవసాయ మార్కెటింగ్ పౌరసరాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అధికారులందరూ పనుల్లో నిమగ్నం అవ్వాలని సూచించారు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు కొనుగోలు కేంద్రాలను మంత్రులు ప్రజాప్రతినిధులచే చే తక్షణమే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కేంద్రాలను సందర్శించాలన్న సీఎస్ గత యాసంగికారు ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు ప్రతి కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు సక్రమంగా జరిగే చర్యలు చేపట్టాలన్నారు గన్ని వ్యాగుల సేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలన్న సీఎస్ సేకరించిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు ప్రతిరోజు ధాన్యం సేకరణ వివరాలు నివేదికలు సమర్పించాలని తెలిపారు రాజకీయ ప్రయోజనాల కోసమే ధాన్యం విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసిన కాంగ్రెస్ ప్రతినిధుల బృందం చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విహెచ్ జగ్గారెడ్డి గీతారెడ్డి భేటీ అయ్యారు ఏడాది రాష్ట ప్రభుత్వం ఎఫ్సీఐకి బియ్యం అందించలేదన్న రేవంత్ రెడ్డి ఎనిమిది పాయింట్ మూడు నాలుగు లక్షల టన్నుల బియ్యం మాయమైందని ఆరోపించారు రెండు వేల ఆరు వందల కోట్ల విలువైన బియ్యం మాయమైతే కేంద్రం ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు ఈయన ఓట్లు కొనడని చెప్పి కేంద్రం మీద అక్కడ డ్రామా చేస్తే తక్కువ ధరకు నలభై శాతం అని అమ్ముకున్నారు మేము ఈ మధ్యలో అమ్ముడుపోయిన నలభై శాతం ధాన్యానికి ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ రైతుల అకౌంట్లో నేరుగా అయ్యాలని చెప్పి నాలుగు రోజులలో మొత్తం ధాన్యం సేకరించి రైతులకు పంతొమ్మిది వందల అరవై ఇచ్చిన అది గిట్టుబాటు ధర కూడా కాదు మేము వదిలిపెట్టలేదు ఎక్కడ పోరాటం చేయాలో ప్రజల దగ్గరికి వెళ్తాం న్యాయస్థానంలో పోరాటం చేస్తాం ఈరోజు కేసీఆర్ గారు కాంగ్రెస్ ఒత్తిడికి లొంగి వరి కొంటా అన్నాడు కానీ కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ఆలస్యం చేసినందుకు దాదాపుగా ముప్పై పర్సెంట్ రైతులు పండించిన ధాన్యం దళారుల చేతుల్లోకి మిల్లర్ల చేతిలోకి వెళ్ళిపోయింది ఆ పంతొమ్మిది వందల అరవై రూపాయల కనీస గిట్టుబాటు ధర ఇచ్చి కొనాల్సింది పదమూడు వందల రూపాయలకే మిల్లర్ కొన్నారు దాదాపుగా రైతులకు ఆరు వందల రూపాయలకు ఒక క్వింటాల్ లాగా రైతులకు నష్టం జరిగింది కాబట్టి బోనస్ రూపంలో రైతులు ఏదైతే మిల్లర్ల చేతుల మోసపోయినరో మిల్లర్ల దగ్గర వివరాలు ఉన్నాయి ఏ ఏ రైతు మిల్లర్లకు ఎంత ధాన్యం అమ్ముకున్నాడో మిల్లర్ల దగ్గర వివరాలు ఉన్నాయి కాబట్టి ఆ రైతులకు తక్షణమే ప్రతి క్వింటాల్కు ఆరు వందల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సిందిగా గవర్నర్ గారికి మేము జరిగింది అమెరికా న్యూయార్క్ లో సిక్కులపై మరోసారి దాడులు జరిగాయి పది రోజుల క్రితం ఓ వృద్ధుడిపై దాడి ఘటన మరొక ముందే తాజాగా ఇద్దరు సిక్కులపై దుండగులు దాడికి తెగబడి వారి వద్ద ఉన్న నగదు దోచుకెళ్లారు క్వీన్స్ ప్రాంతంలోని రిచ్మండ్ హిల్స్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం తెలిపింది కేసు నమోదు చేయడం సహా దాడి చేసిన వారిలో ఒకరిని అరెస్టు చేసినట్లు ట్విట్టర్లో వెల్లడించింది న్యూయార్క్లోని సిక్కు వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నామని బాధితులకు అవసరమైన పూర్తి సాయం అందిస్తామని పేర్కొంది ఈ నెల మూడున నిర్మల్ సింగ్ పై దాడి చేసిన ప్రాంతానికి అతి సమీపంలోనే తాజా దాడి జరిగినట్లు ఆయా వర్గాలు వివరించాయి స్పైస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన తొంభై మంది పైలట్లు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలను నడపకూడదని డీజీసీఏ ఆదేశించింది వారికి ఈ విమానాలను నడపడంలో సరైన శిక్షణ లేనట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది ఈ పైలట్లు మరోసారి పూర్తిగా శిక్షణ పొందిన తర్వాత విమానాలను నడపవచ్చని తెలిపింది లోపాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు డీజీసీఏ నిర్ణయాన్ని ప్రతినిధి కూడా ధృవీకరించారు స్పైస్ జెట్ మంది పైలట్లు శిక్షణ పొందారు తొంభై మంది పైలట్ల శిక్షణ ప్రొఫైల్ ను పరిశీలించిన డీజీసీఏ వారు మ్యాక్స్ విమానాలను నడపకుండా నిషేధం విధించింది పైలెట్లు మరోసారి శిక్షణకు వెళ్లి డీజీసీఏ ప్రమాణాలను అందుకోవాల్సి ఉంది ఈ పైలట్లు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానాలను నడిపేందుకు మాత్రం అందుబాటులో ఉంటారు రెండు వేల పన్ను ఇథియోపియాలో సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానం ప్రమాణానికి గురికావడంతో అదే ఏడాది మార్చి పదమూడున భారత్ ఈ విమానాలపై నిషేధం విధించింది బోయింగ్ సంస్థ ఈ విమానాల్లో సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయడంతో గత ఏడాది ఆగస్టులో వీటిపై నిషేధాన్ని తొలగించారు ఇరవై ఏడు నెలల వ్యవధిలో పైలట్లు మ్యాక్స్ సిమ్యులేటర్లపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలని నిబంధన విధించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని వన్ టౌన్ పట్టణ పోలీసులు విఠల్ నగర్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు దాదాపు ఎనబై మంది పోలీసు సిబ్బందితో ఇంటింటికి వెళ్లి సోదాలు చేశారు ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారని తెలుసుకుంటూనే అనుమానిత వ్యక్తులు కనబడితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు ఈ సోదాలు అనుమతి పత్రాలు లేని ఎనబై మూడు ద్విచక్ర వాహనాలు ఐదు ఆటోలు ఐదు వేలు విలువ గల నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు ప్రజలకు రక్షణకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ భద్రతా భావం కల్పించడమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అని అన్నారు మత్తు పదార్థాలు సేవించి కాలనీలో ఎవరైనా తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు వాహనదారులు సరైన ధృవీకరణ పత్రాలు తమ వెంట ఉంచుకోవాలన్నారు ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతాన్ని నేరరహితంగా తీర్చిదిద్దాలని దీనికి ప్రజలు సహకరించాలని ఏసీపీ కోరారు రాష్టంలో పలుచోట్ల రహదారులు నెత్తురూడాయి రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మణుగురు క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు లారీ ముందు భాగంలోకి వాహనం దూసుకు వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయారు మృతులు అశ్వాపురం మండలానికి చెందిన ఆసిఫ్ పాషా భీష్మారెడ్డిలుగా గుర్తించారు జనగామ జిల్లా దేవరుపల మండలం తండా వద్ద ద్విచక్ర వాహనం లారీని ఢీకొట్టి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకథలోని రైల్వే గేటు సాంకేతిక కారణాలతో సమ్మించిపోవడంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి రైళ్ల రాకపోకల సమయంలో సిబ్బంది గేటు వేశారు వేసిన గేటు తీయడానికి రాకపోవడంతో దాదాపు అరగంటకు పైగా కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి సంత రోజు కావడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోగా స్థానికుల సాయంతో రైల్వే అధికారులు గేట్ను పైకెత్తారు రాళ్లతో బరువు పెట్టి వాహనాల రాకపోకలను స్థానికులు పునరుద్దరించారు నూట అరవై ఏడు జాతీయ రహదారులు ఈ రైల్వే గేట్లో తరచూ మరమ్మతులకు నోచుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని రైల్వే గేట్ దాటాలి అంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు త్వరగా ఆర్ఓ పనులు పూర్తి అయితేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని వాహనదారులు అంటున్నారు తెలుగు రాష్ట్రాల జల వరప్రదాయిని లక్షలాది ఎకరాల్లో సస్యశిరులు పండిస్తున్న ఆధునిక దేవాలయం ఇంతటి ఘనకీర్తి కలిగిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్పిల్వే మరమ్మతులు ప్రశ్నార్థకంగా మారాయి స్పిల్వేపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి ఏటా మరమ్మతుల కోసం ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపడం అంతలోనే వరదలు రావడం పనుల్లో జాప్యం నెలకొనడం అంతులేని కథలా మారుతోంది నాగార్జున సాగర్ తెలుగు రాష్ట్రాల జీవనాడి లక్షల ఎకరాలకు నీరందించే బృహత్తర ప్రాజెక్టు ఇరవై మూడు లక్షల ఎకరాల సాగునీటితో పాటు హైదరాబాద్ మహానగర దాహార్తి తీర్చే జలాశయమిది ఇదంతా బాగున్నా ప్రాజెక్టు స్పిల్వేపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి భారీ గుంతలకు మరమ్మతులు చేయకపోతే జలాశయం భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు గతంలోనూ స్పిల్వేపై గుంతలున్నా రెండు తొమ్మిదిలో వచ్చిన భారీ వరదల వల్ల మరింత పెద్దవయ్యాయి గుంతలను పూడ్చేందుకు అధికారులు ఏటా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు గతేడాది కూడా అంచనాలు పంపించినా నిధులు మాత్రం విడుదల కాలేదు పదిహేను కోట్ల యాభై లక్షల అవసరమని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఇంజనీర్లు నివేదించినట్లు తెలుస్తోంది మరో రెండు నెలల్లో నీటి సంవత్సరం ప్రారంభం కావడం నాలుగు నెలల్లో ప్రాజెక్టుకు వరదలు మొదలు కానుండటంతో ఈ ఏడాది కూడా స్పిల్వే మరమ్మతులకు సమయం మించిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది స్పిల్వే మరమ్మతులు పూర్తి కావాలంటే దాదాపు నాలుగైదు నెలలు పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు వెంటనే మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద చాలా చిన్న చూపు చూస్తుంది తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ యొక్క మరమ్మతుల పనులు చేపట్టి అవి యొక్క ఆయకట్టుకున్న ఇరవై మూడు లక్షల ఎకరాలను సాగు చేసే విధంగా రైతులకు ప్రజలకు అనేక రకాల మంచినీటి సౌకర్యాలు కల్పించే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి సంబంధించిన దాంట్లో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే బడ్జెట్కి విడుదల చేసి మరమ్మతం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం పూర్తిగా తెగిపోయిన తర్వాత అసలు అసలు పోతుంది కదా అది కాకుండా ఒక ఆనకాలం కారు అయినా పూర్తిగా పూ నీళ్ళు తీసి ఆ గాయాలు పుడిపించితే మంచిగా ఉంటుంది ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్కి సంబంధించిన స్పెల్వే ఇప్పుడు ప్రమాదంలో ఉంది ఈ సాగర్ ఎడమ కాలువ కింద కుడికాలువ కింద లక్షల ఎకరాలు సాగవుతున్నప్పటికీ కాలువ కట్టల నిర్మాణం కానీ ఈ స్పెల్వే కానీ ఈ బ్రిడ్జిల నిర్మాణం కానీ అంత శిథిలావస్థ చేరుకున్నాయి కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆడుతున్న ప్రభుత్వాలు ఇలాంటి ప్రాచీన కట్టడాలకు ఎందుకు నిధులు కేటాయించట్లేదు మాకు అర్థం కావట్లేదు రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన గుంతలను రెండు వేల పదకొండులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూడ్చటానికి పనులు చేపట్టింది పనుల్లో నాణ్యత లేకపోవడంతో గత నాలుగేళ్లుగా వస్తున్న వరదలకు మళ్లీ స్పిల్వే గుంతలమయంగా మారింది మూడేళ్ల కిందట జలాశయాన్ని తనిఖీ చేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ డీఎస్ఆర్పీ సైతం తక్షణం స్పిల్వేకు మరమ్మతులు చెయ్యాలని సూచించింది అయినా ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పనులు మొదలు కాలేదు ప్రాజెక్టు దిగువకు వదిలే నీటి ప్రవాహ సామర్థ్యం గరిష్టంగా ఇరవై లక్షల క్యూసెక్కులు ఉండగా ఒక్కోసారి అంతకంటే ఎక్కువగానే విడుదలవుతోంది వరదలు రెండు మూడు సార్లు వస్తే జలాశయానికి పెను ప్రమాదం పొంచి ఉండనుంది స్పిల్వే మరమ్మతులు చేయాలంటే జలాశయంలో నీటి నిల్వ గేట్ల కంటే దిగువకుండాలి ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా గేట్ల స్థాయి నీటి నిల్వ ఐదు వందల ఆరు అడుగులు ప్రస్తుతం జలాశయంలో అడుగుల మేర నీటి నిల్వ ఉంది కూడి ఎడమ కాలువల ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుండటంతో మరో పక్షం రోజుల్లో నీటి నిల్వ గేట్ల కంటే దిగువకు రానుంది ఈలోగానే నిధుల విడుదల టెండర్లు ఇతర ప్రక్రియలు పూర్తి చేస్తే జూన్ మొదటి వారంలోగా పనులు పూర్తి చేయడానికి హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని గూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది కారు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో నైజీరియన్ కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు అర్ధరాత్రి రెండు గంటలకు గండిపేట నుంచి లంగర్ హౌస్ కు వెళుతున్న సమయంలో గూడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న నైజీరియన్ కు తీవ్ర గాయాలు కాగా పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు యాసంగి వడ్లను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రంలోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలోని దుర్షేడ్ గ్రామంలోని రైతులు సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు గ్రామంలోని వరి పొలంలో అభిషేకం నిర్వహించి అసలైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకున్న సీఎం కేసీఆర్ ప్రతి గింజ తామే కొంటామని ప్రకటించడం పట్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు మరోసారి రైతు కేసీఆర్ నిరూపించుకున్నారని అన్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలో లక్ష పుష్పార్చన మహోత్సవం ఘనంగా నిర్వహించారు మంగళవారం వైష్ణవ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు సుమారు గంటపాటు పేద మంత్రోచ్చారణల మధ్య శాస్తోక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున లక్ష పుష్పార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది భద్రాద్రిలో ఈ నెల పదిన జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తలంబ్రాలు ప్రసాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆలయ ఈవో అందించారు ప్రగతి లో అర్చకులు మంత్రాలు పఠించి ముత్యాల తలంబ్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రతిమను బహుకరించారు ఆర్టీసీ అందించే సీతారాముల కళ్యాణం తలంబ్రాలకు అనూహ్య స్పందన లభించింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎనభై ఎనిమిది వేల ఏడు నాలుగు మంది భక్తులు తలంబ్రాలు బుక్ చేసుకున్నారు తలంబ్రాలను ఇళ్లకు చేర్చేందుకు కార్గో పార్సెల్ సర్వీస్ విభాగం చేసిన ప్రయత్నానికి భక్తులు భారీ స్థాయిలో స్పందించారని ఆర్టీసీ వెల్లడించింది ఈ విధంగా ఆర్టీసీకి డెబ్బై లక్షల తొంభై ఆరు వేల మూడు వందల ఇరవై ఆదాయం సమకూరింది నేటి నుంచి పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొంది అమెరికా న్యూయార్క్లోని బ్రూక్లిన్ మెట్రో రైలు భూగర్భ స్టేషన్లో కాల్పుల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది కాల్పులతో సంబంధం ఉండొచ్చని భావిస్తున్న వ్యక్తిని గుర్తించిన న్యూయార్క్ పోలీసులు అతడి ఫోటోను విడుదల చేశారు నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి యాభై వేల డాలర్ల నజరాన ప్రకటించారు అరవై రెండేళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్ ను ఈ కేసులో పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రకటించారు మంగళవారం భూగర్భ రైల్వే స్టేషన్ లో ప్రజలపై ఓ దుండగుడు విత్సలవిడి కాల్పులు జరిపాడు ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా మరో పదమూడు మంది తొక్కిసలాట్లో గాయపడ్డారు నిందితుడు ప్రజలపై కాల్పులు జరిపేందుకు వాడిన గ్లాక్ హ్యాండ్ గన్ను స్వాధీనం చేసుకున్నారు దీంతో పాటు రెండు పేలని స్మోక్ గ్రనేడ్లు మూడు తుపాకీ మ్యాగ్జైన్లు గుర్తించారు అమెరికాలో తుపాకీ కాల్పుల్లో ఏటా నలభై వేల మంది చనిపోతున్నారు దీంతో తుపాకుల నియంత్రణకు బైడెన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది నిబంధనలు విధించిన ఒక్కరోజు తర్వాత ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఏడో వారం కొనసాగుతోంది మాస్కో సేనల చర్యలతో ఉక్రెయియన్లు తీవ్ర ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కొన్ని ప్రాంతాల్లో రష్యా సైన్యం ఉక్రెయిన్ ప్రజలపై దారుణాలకు పాల్పడుతోందన్న వార్తలతో అప్రమత్తమవుతున్నారు నెలకొంది ఇప్పటికే అనేక మంది ఉక్రెయిన్ పౌరులు సైన్యంలో చేరి రష్యా సేనలపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారు బాంబు దాడుల కారణంగా కొన్ని చోట్ల బంకలలో ప్రజలు తలదాచుకుంటున్నారు రష్యా సైన్యం ఉక్రెయినియన్లపై దారుణాలకు పాల్పడుతోందన్న వార్తలతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు యుద్దం కారణంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు పలుచోట్ల శిక్షణ ఇస్తున్నారు మహిళలు పిల్లలకు ప్రత్యేకంగా తరగతులు చెబుతున్నారు పశ్చిమ ఉక్రెయిన్లోని లవీవ్ నగరంలో డాన్స్ యోగాకు శిక్షణ ఇచ్చే ఓ స్టూడియో ఆత్మరక్షణ ప్రథమ చికిత్సలో శిక్షణ ఇచ్చే కేంద్రంగా మార్చారు అన్ని వయసుల పురుషులు మహిళలు పోరాట పద్ధతులలో ఇక్కడ శిక్షణ పొందుతున్నారు నలభై మూడేళ్ల మరియన్ జురైలో అనే శిక్షకుడు వీరికి శిక్షణ ఇస్తున్నారు యుద్దం సమయంలో ఈ తరహా నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని శిక్షణ ఇచ్చేవారు చెబుతున్నారు ఆపద సమయంలో తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ప్రజలు తెలుసుకున్నారు ఆత్మరక్షణ కోసం తమ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు ఉక్రెయిన్ పై రష్యా దాడులతో ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడి ఆందోళనకి లోనయ్యారని పేర్కొన్నారు ఈ శిక్షణ ప్రజలకు ఒత్తిడిని దూరం చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని చెప్పారు ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకు గురిచేస్తోందని మహిళలు అభిప్రాయపడ్డారు యుద్దం తమపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు తమను తాము రక్షించుకునేందుకే ఈ శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ పరిస్థితుల్లో భౌతికంగా మానసికంగా దృఢంగా ఉండటం కీలకమని అందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతోందని చెప్పారు నిర్మల్లో ఓ తహసీల్దార్ నిర్వాకం విమర్శలకు తావిస్తుంది కలెక్టర్ టెన్నిస్ కోర్టుకు వచ్చినప్పుడు వీఆర్ఏలు విధుల్లో ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖి రోజు సాయంత్రం పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో సహచార అధికారులతో కలిసి టెన్నిస్ ఆడతారు ఈ నేపథ్యంలో రోజు ముగ్గురు చొప్పున వారానికి ఇరవై ఒక్క మంది విఆర్ఏలకు తహసీల్దార్ శివప్రసాద్ ప్రత్యేక విధులు కేటాయించారు వీరిపై పర్యవేక్షణకు మరో ఏడుగురు వీఆర్ఓలను నియమిస్తూ సోమవారం ప్రత్యేక ప్రొసీడింగ్ జారీ చేశారు వారందరూ సాయంత్రం ఐదున్నర గంటలకు టంచన్ టెన్నిస్ కోర్టుకు రావాలని ఆదేశించారు వారి హాజరును పరిశీలించాలంటూ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్కు ఆదేశాలిచ్చారు ఈ విషయమై శివప్రసాద్ సంప్రదించగా గతంలో పనిచేసిన తహసీల్దార్ చేపట్టిన విధానాన్ని తాను కొనసాగిస్తున్నానని తెలిపారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ కర్మాగారానికి మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం దాకా పంచాయతీని ఢిల్లీ దాకా తీసుకొని పోయి ఆఖరి మెట్టుగా ముఖ్యమంత్రి గారు స్వయంగా దీక్షలు కూర్చొని రాష్ట్ర కేబినెట్ ప్రజాప్రతినిధులు అందరు కూర్చొని ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం ఎట్లా రైతులకు వ్యతిరేకంగా ఉందో రైతుల పంటల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నదో తేల్చి చెప్పి ఎండగట్టడానికి ఒక చివరి ప్రయత్నం చేసి ఆ తదుపరి మీరింత మొండికేసి మా రైతుల్ని నష్టపుచ్చదలుచుకుంటే మీ మానాన మీరు పోతారు రేపు పొద్దున మా రైతులు మీకు ఎట్లా జవాబు చెప్పాలని చెప్తారు మా రైతులు మేము కాపాడుకుంటామని చెప్పి నిన్న సుదీర్ఘంగా క్యాబినెట్ సమావేశంలో చర్చించి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో చర్చించి ఈ యాసంగి సీజన్ రైతులు పండించినటువంటి మొత్తం పంటను ప్రతి ధాన్యంకి ఇంజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి సంగతి మీరందరూ చూసినారు ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయాన్ని స్వాగతించి నేను మీకు చిన్న ఏమంటారు చిన్నపాటి అసౌకర్యం కల్పిస్తా అని చెప్పింది ఇదే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందిస్తూ ధన్యవాదాలు అర్పిస్తూ ఒక్క నిమిషం మీరు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాలి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అర్పిస్తూ అని చెప్పి చప్పట్లు కొడతూనే ఉండాలి ఒక్క నిమిషం దాకా కొడతనే ఉండాలి కాళ్ళ చేతుల పట్ల వదిలిపోవాలి ఒక్క నిమిషం పాటు కొట్టాలి రైతు బంధు కొనసాగాలి చప్పట్లు కొట్టండి కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి గారు కాబట్టి రైతు బీమా కొనసాగుతున్నది చప్పట్లు కొట్టండి మీరు ప్రెస్ వాళ్ళకు మీకు లేవా భూములు ప్రెస్ మర్చిపోయి భూములు ఉన్న రైతులైతే మీరు కూడా కొట్టాలి రాజకీయాలు కాదు ఇది బతుకుదేరువు కొట్టాలి ఇంకా ముప్పై సెకండ్లే అయింది ఇంకా ఇరవై ఏడు సెకండ్లుంది గట్టి కొట్టాల చప్పట్లు మోడీకి కేంద్ర ప్రభుత్వానికి రెండు చెప్పలు వాయించినట్లుగా భావించి ఈ చెప్పలు కొట్టండి గట్టిగా కొట్టండి చప్పట్లు కొట్టండి దంచండి దంచండి చప్పట్లు గట్టి కొట్టాలి ధన్యవాదాలు మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు కూర్చోండి ఇంకా ఒకసారి లేచి కూర్చుంటే జర మనకు కూడా పట్లో తిల్లినట్లయితుంది నాకు చాలా సంతోషంగా ఉన్నది ఆనందంగా ఉన్నది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా మా డిపార్ట్మెంట్లో ఉండేటువంటి మా శాఖలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆయిల్ ఫెడ్ ద్వారా సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ తోటల విస్తరణ కోసం చర్యలు చేపట్టడంతో పాటు ఈ పెడుతున్నటువంటి తోటలు మూడు మూడున్నర ఏండ్లలో కాయ గుత్తులు వచ్చినప్పుడు వాటిని ఫ్యాక్టరీకి అమ్మేది ఉంటుంది ఆయిల్ ఫైట్ ఫ్యాక్టరీ వాళ్ళు రైతులతో ఒప్పందం చేసుకుంటారు వాళ్ళ ఫ్యాక్టరీ దాకా తీసుకొని పోతే గుత్తులైన ప్రతి పదిహేను రోజులకోసారి తీసుకొని పోతే మన ట్రాక్టర్ ఖర్చులతో పాటు మనకు ఆ డబ్బులు చెల్లిస్తారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మన ఖాతాలో పడతాయి దానికి ఒక ఫ్యాక్టరీ నిర్మాణం అవసరం అది సిద్దిపేట జిల్లాలోనే ఆ ఫ్యాక్టరీ అది కూడా ఇదే ప్రాంతంలో మన ఉండేటువంటి ప్రాంతంలోనే యాభై ఎకరాల విస్తీర్ణంలో గౌరవనీయులు హరీష్ రావు గారు భూమిని కేటాయింపజేసి ఆయిల్ ఫైడ్ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మాణం కావించడానికి అవసరమైనటువంటి సంపూర్ణమైనటువంటి శ్రద్ధ వారు తీసుకున్న కారణంగా ఇలా మా ఫైడ్ సంస్థ ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మూడు వందల కోట్ల రూపాయలను వెచ్చించి సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్మాణం చేయబోతున్నాం దానికి మీ అందరి సమక్షంలో ఇలా శంకుస్థాపన చేసుకున్నాం అందుకోసం నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉందని చెప్పి మనవి చేస్తున్నా రెండు కారణాల చేత ప్రతి సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం సిద్దిపేట వైపు చూస్తుంటారు అతిశయక్తి లేదు దీంట్లో నేను చెప్పేటువంటి దాంట్లో యథార్థం చెప్తున్నా రెండు కారణాల చేత ఈ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా సిద్ధిపేట వైపు చూస్తుంటారు ఒకటి రాష్ట్రంలో ఏం పని కొత్తగా జరిగినా అది సిద్ధిపేటలో మొదలైతుంది అందుకోసం ఇది చూసి మళ్ళీ ఏం చేయాలనేటువంటి ఆసక్తితోనే అందరూ చూస్తారు అది ఎమ్మెల్యేలు కావచ్చు సంఘాలలో కావచ్చు ప్రజలు కావచ్చు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రెండవ కారణమేంది మేము తలపెట్టినా ఏం పని కావాలన్నా రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలలో రాష్ట్రవ్యాప్తంగా ఏం పని కావాలన్నా ఆ డబ్బులు ఇచ్చేటువంటి ఆదేశం ఇచ్చేది సిద్ధిపేట బిడ్డ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసేటువంటిది ఆర్థిక మంత్రి గారు కాబట్టి లోకం కళ్ళు తెలంగాణ లోకం కళ్ళు ఎల్లప్పుడూ సిద్ధిపేట వైపు చూస్తుంటాయి మీ యొక్క ప్రేమను అభిమానాన్ని పొందాలని చెప్పి ఆశపడుతుంటాయి అందుకోసం మీరంటే ఈ సిద్దిపేట ప్రాంత ప్రజలంటే మా అందరికీ కూడా ఎనలేనటువంటి అభిమానము గౌరవము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆ ఏర్పాటు సంకల్పం తీసుకొని జెండాను పుట్టించి పార్టీని పుట్టించి ఉద్యమం చేసి ఢిల్లీ దాకా మన పోరాటాన్ని తీసుకొని పోయి ముప్పై ఆరు పార్టీలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రంలో ఈరోజు భారతదేశంలో ఏ రంగం తీసుకున్నా దాదాపు ఆరేడు ప్రముఖ రంగాలలో వ్యవసాయం కానీ నీటిపారుదల కానీ విద్యుత్ శక్తి కానీ రెసిడెన్షియల్ విద్య కానీ ఈరు ఇప్పుడిప్పుడు వైద్యం కానీ అనేక రంగాలలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎగబాకిచ్చినటువంటి ఘనత సిద్ధిపేట బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది